ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం వాలంటీర్ల మీద జగన్ ప్రేమ చూపిస్తున్నాడా లేకపోతే ఏదన్నా కక్ష కట్టి నాతో పాటు వాళ్లను కూడా తీసుకెళ్ళాలి అని ఏదైనా ఒక పథకం రచించాడా అనే అనుమానాలు ఇప్పుడు వాలంటీర్లకే రావటం మొదలు పెట్టాయి అంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద కత్తి కట్టాడు ప్రసాద్ చెప్పేట్టు చెప్పాలి అని అంటే గనుక చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొట్టమొదటి తోటా పేలేది వాలంటీర్ల మీదే చంద్రబాబు నాయుడు తన తుపాకీ ఎక్కు పెట్టేది వాలంటీర్ల మీదే అనే అంశాన్ని నొక్కి వక్కాణించి మరీ చెప్పాడు ఆ రోజున అదే విషయాన్ని కనుక అలాగనే కంటిన్యూ చేసేటట్టయితే అయితే చంద్రబాబు నాయుడు మీద నిజంగా వాలంటీర్లు ఏమాత్రం ప్రేమ చూపించుకోగలిగే వాళ్ళు కాదేమో ఇప్పటికీ చూపిస్తున్నారు అనేది అయితే ఎక్కడ పక్కాగా లేకపోయినప్పటికీ నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక హామీల్లో వాలంటీర్లకి పదివేల రూపాయల శాలరీ చేస్తాము అలాగనే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు చేస్తున్న ఈ దిక్కుమాలిన ఉద్యోగాలు ఎళ్ళమ్మడి తిరిగే ఉద్యోగాలు కాకుండా ఇతరతర కార్యక్రమాలు రేపు ఫ్యూచర్లో పనికొచ్చే విధంగా వాటికి వాడుకునే అవకాశాలని మేము మెండుగా ఆలోచించి మరి వాటికి చూపిస్తాము అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలాగనే జాబ్ మేళాలు పెట్టి చాలా విషయాల్లో పదిహేను వేల రూపాయల శాలరీకి అనేక కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తే ఈరోజు వాలంటీర్లను కనుక ఆయన దత్త తీసుకోవచ్చు అనుకోండి వాళ్ళకి ట్రైనింగ్ పిచ్చి అంటే ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవుతుంది అందులో ట్రైనింగ్ ఇలాంటివి వేరే వేరే కార్పొరేషన్లు పెట్టిన వాటిల్లో కూడా ఏదైనా దాంట్లో వీళ్ళందరినీ వాడుకునే అవకాశం కోసం చంద్రబాబు నాయుడు యోచిస్తూ ఉన్నాడు అందుకని పదివేల రూపాయలు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాటికి వాడుకుంటాము వాళ్ళని తీసేయము అని గట్టిగా హామీ ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మింగుడు పడని అంశంగా తయారైంది ఎందుకంటే వాలంటీర్ల చేత వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వితంతు పెన్షన్ కావచ్చు ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు వికలాంగు పెన్షన్ కావచ్చు లేక ట్రాన్స్జెండర్ పెన్షన్తో సహా వాళ్ళ పెన్షన్లన్నీ వాళ్ళ చేతులతో పంచే విధంగా పెట్టాడు ఏదో అమ్మఒడి వాహనమిత్ర మిగతా ఎట్లాంటి కార్యక్రమాలు రైతు భరోసా ఉంటాయి చూడండి అవన్నీ డైరెక్ట్ గా బ్యాంకులో పడిపోతాయి ఎందుకంటే అది వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి అది బ్యాంకులో పడినా పడకపోయినా వేసినా వేయకపోయినా పెద్దగా పట్టించుకునేవాడు ఫీల్ అయ్యేవాడు ఉండడు అంటే తనకు తానుగా రానివాడు ఫీల్ అవుతాడు కామో కానీ వాలంటీర్లు మాత్రం రోజు నెల నెల ఒకటో తారీఖు వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ మీద ఈ ముసలి వాళ్ళు ఈ ఆసరాలు తక్కువగా ఉన్నవాళ్ళు వాలంటీర్ చెప్పిన మాట వినే విధంగా తయారవుతారనేది జగన్మోహన్ రెడ్డి ప్లాను వీళ్ళందరినీ ఎన్నికల సమయంలో వాడుకోవటం కోసం వీళ్ళ చేత పెన్షన్లు ఇప్పించాడు అనే ఒక కుట్రని మొన్ననే కుండబద్దలు బయట పెట్టింది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా ఆలోచన చేయగలిగేది కుండబద్దలు మాత్రమే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఇదంతా చూస్తే అబ్బో నువ్వే గొప్పడివా అంటారు కానీ కానీ ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఒకసారి ఆలోచించుకోండి మీరు అలాంటి దాన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ వాలంటీర్ల చేత డబ్బులు ఇప్పించే కారణమే అది అందు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ల టైంలో వాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టుకుంటే విపక్షాలు కావచ్చు కొన్ని సంస్థలు కావచ్చు నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు పెట్టిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఇట్లాంటి సంస్థలు కావచ్చు కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు కంప్లైంట్ చేసి వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వకుండా ఆపు చేయించారు ఇక అదునుగా చూసుకొని అవ్వాతాతలకు అన్నం పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి పని చేస్తూ ఉంటే ఈ విపక్షాలు చంద్రబాబు నాయుడు అడ్డంబడి ఆపుతున్నారు అని వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు కానీ పెన్షన్లు మూడో తారీఖుకి లేటుగా వాళ్ళు డబ్బులు ఇవ్వటం మూలానే అని లేట్ అయిందనే విషయంలోనూ సచివాలయాల్లో పంచటానికి కల కారణాలను లేకపోతే ఇంటికి ఎవరైతే రా రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇంటికి పంపించకుండా వాళ్ళను కూడా ఈ డ్రామా ఒకటి గట్టించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరిని మంచాల మీద మోసుకుంటూ సచివాలయం వరకు తీసుకురావటం నల్ల జెండాలు పట్టుకొని రావటం ఇలాంటి డ్రామా ఒకటి ప్లే చేయబోయాడు అలాగనే ముప్పై మంది చనిపోతే వాళ్ళందరి చావుని చంద్రబాబు నాయుడు నెత్తిన రుద్దే ప్రయత్నం చేసి ఎలక్షన్ కమిషన్ చేత నోటీసులు కూడా ఇప్పించుకున్న పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు నాయుడిని హ్యాబిచువల్ అఫెండర్ అని ఏదో ఒకప్పుడు స్టూవట్టుపురం దొంగలు టైగర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడుతో వాళ్ళతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా ఇచ్చింది అందులో ఈ ముప్పై మంది చావుకి కారణం చంద్రబాబు నాయుడే కాబట్టి ఇతన్ని ఏమనాలి ఇతన్ని శాడిస్ట్ అనాలా ఇంకా ఏదైనా ఒక పెద్ద మాట ఉంటే అదనాలా అని ఒక మీటింగ్లో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ చేత నోటీస్ ఇప్పించుకున్నాడు ఇప్పుడు అసలు కార్యక్రమం ఏం జరిగింది వాలంటీర్ని ఎలా వాడుకుంటాను అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు సూటిగా స్పష్టంగా చెప్పాడు మరి ఇంక ఇప్పుడు వాలంటీర్లు మీరు రాజీనామా చేసేయండి మీకు కావాలంటే ఈ రెండు నెలల పాటు మా ఎక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదివేల చొప్పును ఇస్తారు అనేది ఆశ పెట్టినప్పటికీ వాలంటీర్లు రాజీనామా చేయలేదు దాంతోపాటుగా గ్రూపుల్లో కూడా మెసేజ్లు పంపించడం మొదలు పెట్టారు జూన్ ఆరు తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే మీ అందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకుంటాడు మళ్ళీ మీకు వాలంటీర్లు పోస్టులు ఇస్తాడు అని చెప్పినా కూడా ఎవరు రాజీనామా చేయట్లేదు అని అంటే మరి వాళ్ళలో కూడా ఆలోచన మొదలవుతుందిగా రేపు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాలేదు నాయన నమ్ముకొని వీళ్ళు రాజీనామా చేశారు మరి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా వచ్చేయండి మీకు కూడా నేను పదివేల శాలరీ ఇస్తాను మిమ్మల్ని మీకు కూడా ట్రైనింగ్ ఇప్పించి వేరే ఉద్యోగం ఇస్తాను అంటాడా ఆ ఖాళీలు ఉన్న ప్లేసుల్లో వాళ్ళ వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఈ ఆలోచన ఈ రోజున ఈ వాలంటీర్లు అందరిలో బయలుదేరి కనీసం పది శాతం మంది కూడా రాజీనామా చేయకుండా ఈ అధి అధికారులు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే అధికారుల గురించి నేను మాట్లాడుతున్నది జగన్ అధికారులు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళకు చేస్తున్న హితబోధని వాళ్ళు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది కాకపోతే మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి కోపం కూడా వస్తుంది ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఎలా తయారైందయ్యా అంటే అడకత్తెలో పోకచెక్కలాగైంది పైన కింద కిందొక్కత్తి మధ్యలో వీళ్ళ పేక ఉంది వీళ్ళ పేక మీదకు ఇప్పుడు కత్తి పెట్టి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ వాలంటీర్లు రాజీనామా ఎందుకు చెయ్యాలి అనంటే వాళ్ళందరినీ ఎన్నికల్లో ప్రలోభాలకు వాడుకోవటం కోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మళ్ళీ తిరిగి వాడితే గనుక ఎలక్షన్ కమిషన్ నుంచి మళ్ళీ నోటీస్ వచ్చి ఆయన మెడ మీదకి కత్తి వచ్చి కూర్చుంటుంది కాబట్టి వీళ్ళందరినీ రాజీనామా చేయమంటున్నాడు రాజీనామా చేయకుండా అలా ఉంచితే ఈ రెండు నెలలు ఐదు వేలు శాలరీ ఎందుకు రాకుండా ఉంటుంది పని చేయట్లేదని ఎలక్షన్ కమిషన్ శాలరీ ఏమీ ఆపమని లేదు వాళ్ళని విధులకు దూరంగా పెట్టండి పెన్షన్లు ఇవ్వకుండా ఆపండి అని మాత్రమే చెప్పింది కానీ రాజీనామా చేయమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి వేరే ఏదో ప్లాన్ వేశాడు అని తను పుట్టించిన పిల్లలు ఈ వాలంటీర్లు వాళ్ళ చావుని ఆయన గొంతు నులిమి నొక్కేసి చంపేసినట్టుగా లేదు ఇది అలాంటిది మరి ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఎలాగుందో వాలంటీర్లే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ఈ రోజు కుండబద్దలు